హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడుండే మిషన్కి ప్రెజర్ అనేది తగ్గిపోయింది. సో ఇది మిషన్ ప్రెజర్ తగ్గిపోవడం వల్ల ఇది డ్రిల్లింగ్ కూడా సరిగ్గా చేయదు, అలాగే చిప్పింగ్ కూడా సరిగ్గా చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడుండే స్విచ్, ఈ స్విచ్ అనేది మనం ఎక్కువగా ప్రెస్ చేయడం ద్వారా ఈ స్విచ్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఈ స్విచ్ అనేది డ్యామేజ్ కావడం వల్ల ఈ స్విచ్ నుంచి పవర్ అనేది మోటార్కి తక్కువగా వెళ్తుంది. సో అప్పుడు ఈ మిషన్ అనేది ప్రెజర్ అనేది తక్కువ వస్తుంది. సో మనం స్విచ్ మార్చినట్లయితే మనకి తిరిగి ప్రెజర్ అనేది పెంచుకోవచ్చు. స్విచ్ మార్చకముందు మిషన్ ఎలా పనిచేస్తుంది, అలాగే స్విచ్ మార్చిన తర్వాత మిషన్ ఎలా పనిచేస్తుంది అనేసి చూద్దాం. చూసారు కదా, స్విచ్ మార్చకముందు మిషన్ ఎలా పనిచేస్తుంది, స్విచ్ మార్చిన తర్వాత మిషన్ ఎలా పనిచేస్తుంది అనేసి. ఇంకా ఈ మిషన్కి అనేది 20 mm డ్రిల్లింగ్ బిట్ అనేది వేసుకొని గోడకి హోల్ చేసినప్పుడు ఇది సగం వరకు అనేది హోల్ చేసింది, మిగతా సగం అనేది హోల్ చేయలేకపోయింది. దానికి కారణం వచ్చేసి మిషన్ ప్రెజర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే. మనం మిషన్కి ప్రెజర్ పెంచుకోవాలంటే స్విచ్ అనేది మార్చుకోవాలి. ఈ స్విచ్ వచ్చేసి ఎక్స్ట్రా పవర్లో అనేది తీసుకున్నాను. దీని ప్రైస్ విషయానికి వస్తే 255 రూపాయలు అనేది ఉంది ఇందులో. ఈ స్విచ్ మోడల్ వచ్చేసి 2-26SC స్విచ్. ఓకే, స్విచ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, మనకి స్విచ్ అనేది ఇలా ఉంది. ఈ స్విచ్ అనేది 26 mm డ్రిల్లింగ్ మిషన్కి అయితే సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ అనేది డ్రిల్లింగ్ మిషన్ వైర్ కేబుల్స్ అనేది బిగించాలి, అలాగే ఇక్కడ అనేది డ్రిల్లింగ్ మోటార్ నుంచి వచ్చే వైర్స్ అనేది ఇక్కడ బిగించాలి. ఇక నెక్స్ట్ అనేది డ్రిల్లింగ్ మిషన్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్కి బ్యాక్ సైడ్ అనేది మనకి ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంటుంది, కింద వైపు అనేది 2 స్క్రూస్ అనేది ఉంటాయి. ఈ స్క్రూస్ మనం తీసినట్లయితే మనకి ఈజీగా అనేది స్విచ్ అనేది మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ అనేది కింద వైపు ఉండే స్క్రూస్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూస్ని తీసిన తర్వాత ఇక్కడ ఉండే క్యాప్ని అనేది వెనక వైపు అనేది లాగాలి. సో అప్పుడు అనేది మనకి క్యాప్ అనేది బయటకు అనేది వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అనేది స్విచ్ ఉంది, ఈ స్విచ్ అనేది మనం బయటకు అనేది లాగాలి. లాగిన తర్వాత మనకి మిషన్ నుంచి వచ్చిన వైర్స్ అనేది మనం తీయాలి స్విచ్ నుంచి బయటికి. మరొక వైర్ కూడా ఉంది, ఆ వైర్ని కూడా మనం తీసివేయాలి. ఈ విధంగా వైర్స్ని తీసిన తర్వాత స్విచ్ అనేది మనకి బయటకు అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనేది మిషన్ కేబుల్ వైర్స్ అనేది బిగించారు. ఈ వైర్స్ అనేది మనం బయటకు అనేది తీయాలి. మిషన్ వైర్ అనేది కిందకి రాకుండా ఇక్కడ అనేది ఒక లాక్ అనేది ఉంటుంది. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ అనేది స్క్రూ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే మిషన్ వైర్ అనేది బయటకు అనేది వస్తుంది. ఈ స్విచ్ ద్వారానే మనకి ప్రెజర్ అనేది ఎక్కువ కావాలి అనుకున్నా, తక్కువ కావాలనుకున్నా ఈ స్విచ్ ద్వారానే మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఈ స్విచ్ పాడైపోతే మనకి ప్రెజర్ అనేది తక్కువగా వస్తుంది. సో మనం కొత్త స్విచ్ అనేది వేసుకోవాలి. ఇక నెక్స్ట్ అనేది మిషన్ వైర్ అనేది తీసుకొని మిషన్ వైర్లో ఒక వైర్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంచిన తర్వాత స్క్రూని టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక వైర్ని కూడా మనం తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఉంచిన తర్వాత స్క్రూని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది బిగించుకున్న తర్వాత వైర్ అనేది ఈ విధంగా ఉంచిన తర్వాత ఇక్కడ అనేది మనం లాక్ అనేది బిగించుకోవాలి. ఈ లాక్ మనం బిగించుకున్నట్లయితే మనకి మిషన్ వైర్ అనేది కిందకి అనేది రాదు. ఓ
ఓకే విధంగా బీయించుకున్న తర్వాత ఈ స్విచ్ను అనేది మిషన్లో బీయించుకోవాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ వైర్ని అనేది మనం స్విచ్కి అనేది బీయించుకోవాలి. స్విచ్కి పై వైపు అనేది మనం బీయించుకోవాలి ఈ వైర్ని. సో ఈ విధంగా మనం బీయించుకున్న తర్వాత ఈ వైర్ అనేది మరీ బీయించుకుందాం. నెక్స్ట్ అనేది ఈ స్విచ్ అనేది లోపల పెట్టుకున్న తర్వాత ఇక నెక్స్ట్ అనేది స్విచ్కి వైర్ అనేది బీయించుకోవాలి. ఈ విధంగా వైర్స్ని బీయించుకున్న తర్వాత ఈ స్విచ్ అనేది మనం లోపలికి ఈ విధంగా ప్రెస్ చేయాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాప్ అనేది కవర్ అయింది చూడండి. సో ఈ విధంగా గ్యాప్ లేకుండా మనకి సెట్ అయినట్లయితే మనకి స్విచ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు. సో ఈ విధంగా స్విచ్ని కూర్చిపెట్టుకున్న తర్వాత ఈ వైర్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం పైన అనేది క్యాప్ను అనేది వేసుకోవాలి. ఇక్కడ అనేది వైర్ అనేది తట్టుకుంటుంది. సో మీరు చూసుకొని జాగ్రత్తగా బీయించుకోండి. ఈ విధంగా మనం పై వైపు అనేది సెట్ చేసుకొని తర్వాత కింద వైపు అనేది ఈ విధంగా ప్రెస్ చేయండి మనకి క్యాప్ అనేది సరిగా కూర్చుంటుంది. సో మనకి గ్యాప్ లేకుండా మనము ఈ విధంగా సెట్ చేసుకొని స్క్రూస్ అనేది టైట్ చేసుకోవాలి. సో ఇటువైపు కూడా మనకి గ్యాప్ లేకుండా మనము సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం స్క్రూస్ అనేది వేసుకోవాలి. స్క్రూస్ని టైట్గా బిగించుకోండి. స్క్రూస్ని టైట్గా బిగించుకోకపోతే మిషన్ ప్రెజర్కి అనేది స్క్రూ అనేది లూజ్ అవుతుంది. సో మీరు స్క్రూని అనేది బాగా టైట్గా బిగించుకోండి. ఇక నెక్స్ట్ అనేది కింద వైపు కూడా మనం రెండు స్క్రూస్ అనేది బిగించుకోవాలి. మిషన్కి స్విచ్ బిగించుకున్నాం కదా, మిషన్ ప్రెజర్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.